అంత మహానుభావుడైన భీష్ముడు ఆస్త్రాలతో లేవలేని స్థితిలో కూడా కర్ణుని మెడ చుట్టూ చేసి అయ్యో నీ జన్మము దైవిక గర్భాయత్తము నీ యుదయము దైవిక గర్భాయత్తము కర్ణాను సామాన్యుడు కాదు నీ యుదయము దైవిక గర్భాయత్తము ఇది మొత్తం అభినయంతో కూడిన పద్యం మీరు గమనించండి జాగ్రత్తగా తిక్కరగార నాటకీయత నీ యుదయము దైవిక గర్భాయత్తము నీకు మర్త్యులు అసదృక్షులు కౌంతేయుడుగా అని కౌంతేయుడుగా విను రాధేయుండవు కావు నీవు రాధేయుండవు కావు నీవు ధీర విచార పాపం భీష్ముడు ఈ రహస్యాన్ని తానే ఇప్పుడే చెబుతున్నాను ఇంతవరకు కర్ణుడికి తెలియదు అనుకుంటున్నాడు ఎందుకంటే అంతకుముందు కృష్ణుడికి తెలుసు వ్యాసుడికి తెలుసు భీష్ముడికి తెలుసు కుంతికి సరే సరే కర్ణుడికి తెలిసిపోయింది యుద్ధానికి ముందే తెలిసింది అంతకుముందు కూడా ఆయనకు కొంచెం అనుమానం ఉంది ఎందుకంటే ఒక సందర్భంలో సూర్యుడే చెప్పాడు నీ తల్లి ఈ నగరంలో ఉందని చెప్పాడు కుంతే అని చెప్పలేదు పాపం ఎవరు చేసినా తప్పులు ఒప్పుకుందుకు వారికి ఇష్టం ఉండదు కాబట్టి పేరు చెప్పలేదు క్యాండిడేట్ పేరు చెప్పలేదు పోలీసులు అరెస్ట్ చేస్తారని వ్యక్తి పేరు చెప్పలేదు కానీ మీ అమ్మ ఈ నగరంలో ఉంది అన్నాడు పాపం సూర్యరావు గారు చెప్పేశాడు అప్పటికే ఆయనకు అనుమానం ఉంది ఎందుకంటే సహజ ప్రవృత్తులు లోపల ఉంటాయి కదండీ ఆ పాండవులను చూసినప్పుడల్లా కర్ణుడిలో ఏదో పాలు చేపినట్టుగా ప్రేమ పొంగుతోంది ఎందుకంటే ఇనికి తమ్ముళ్ళు కదా వాళ్ళందరూ ధర్మరాజు కంటే పెద్దవాడు ఏమిటి ఇంత ప్రేమ వస్తుంది వీళ్ళ మీద నాకు వెళ్ళతో నాకు శత్రుత్వం అంటే ఆ లోపల స్పందన తెలుస్తుంది ఎక్కడో ఆయనకి రాత్రిపూట ఏదో పొలమారడం ఒళ్ళంతా కంపించడం జరిగితే మన్నాడు ఏమిటి సహదేవుడికి జ్వరం వచ్చింది అని తెలిసి ఇలాంటివేనో జరిగే కొన్ని సహదేవుడికి జ్వరం వస్తే కర్ణుడికి ఒళ్ళు కంపించడం ఏమిటి తమ్ముడు ఒక తల్లి గర్భం ఆ దైవిక గర్భాయత్వం అర్జునుడి ఏదో జరిగింది అయినా కర్ణుడు స్పంది కనుడికి మరీ ఆశ్చర్యం నాకు శత్రువు కదా అర్జునుడి ఏదో జరిగింది ఒక తల్లి గర్భం కుంతి ఇంకా సహదేవుడైనా ఇంకో తల్లి మరి వీళ్ళు అలా కూడా కదా ఒకే తల్లి కనుడు ఏ తల్లికి జన్మించాడు అర్జునుడు అదే తల్లికి జన్మించాడు ధర్మరాజు అంతే భీష్ భీముడంతే ఈ జన్మ సంబంధాలు రక్త సంబంధాలు కలిగిన చోట ఈ అనుబంధాలు ఉంటాయండి బాగా అందుకని ఎంత మంచివాడో గమనించండి అందుకని ఇక నాటకీయత ఏమిటంటే నీ ఉదయము దైవిక గర్భాయత్తము అనగానే భీష్ముడు ఎత్తలైన తల ఎత్తి కరుణుడు కళలోకి చూస్తున్నాడు ఆయన ఊహించినంత ఆశ్చర్యం కనపడాలి నీ పుట్టకి దేవుడు కారణమయ్యా దైవిక గర్భాయత్తం అంటే పూర్తిగా చెప్పాల ఇంకా ఆ నాటకయ్య నిర్మాణం చూడండి ఎక్కినగారి పద్య నిర్మాణం నాటకంలో డైలాగులేగా ఉంటుంది ఉత్కంఠ ఉత్కంఠ చిన్న కంద పద్యం కూడా చివరి వరకు చెప్పడం నీ ఉదయము దైవిక గర్భాయత్తం అన్నాడు అనగానే అవును నేను పాండవులకు అన్నగా అంటాడేమో ఆయన చూద్దామని ఆ మొహంలోకి చూస్తున్నాడు అదొక అదొక అభినయం నీకు మర్త్యుల అసదృక్షులు మానవులు నిన్ను గెలవలేరు అంటే అర్జునుడు గెలుస్తాడు అర్జునుడు మానవుడు కాదుగా దైవాంశ సంభూతుడు నరుడు అత్యద్భుత విక్రమడు మానవుడు నిన్ను గెలవరని కానీ మళ్ళీ చూశాడు ఒకసారి భీష్ముడు గర్వం ఏమన్నా కనిపిస్తే గర్వం లేదు కర్ణుడికి ఇప్పుడు లేదు ఇప్పుడు ఎప్పుడైనా ఉంటే ఉండని ఇప్పుడు లేదు ఎప్పటికప్పుడే చెప్పుకోవాలి అందుకే